సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు మరియు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తొగుట మండలంలోని నూతన తహసీల్దార్ కార్యాలయంను ప్రారంభించారు. ఇక అలాగే రైతులకు నూతన పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కానంతరం దుబ్బాక నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆందోళ ఎమ్మెల్యే క్రాంతికుమార్, జెడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ లతా నరేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి మరియు మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఏడిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం, సిద్దిపేట ఎంఆర్ఓ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాగితాలు వచ్చినాక తొగుటలో ఎంఆర్ఓ ఆఫీస్కి అప్లై చేయాలి. పాస్బుక్ రావాలంటే విఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ సంతకం, మళ్ళా సిద్దిపేట ఆర్డీఓ సంతకం, ఇన్ని సంతకాలే చేతికి పాస్బుక్ వచ్చే వరకు 3 నెలలు 6 నెలలు పైసలు ఖర్చు, టైం కావాలి. ఈ పద్ధతి అంతా పోవాలి. ఎక్కడ కూడా భూములకు పంచాయతీ ఉండకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కొత్త పద్ధతి తెచ్చింది. ఏంటి కొత్త పద్ధతి? తొగుట మండలంలో ఎవరు భూమి అమ్మినా, ఎవరు కొనుక్కున్నా ఇక సిద్దిపేటకు పోవాల్సిన అవసరం లేదు. తొగుటలోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అందులోనే ఎంఆర్ఓ కూర్చుంటుంది. ఎంఆర్ఓ కమ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవాళ భూమి అమ్మి కొనుక్కుంటే వాళ్ళు లంచం ఇచ్చుడు లేదుగా. ఇద్దరు పోవాలే, సంతకాలు పెట్టి మనం ఆయన అమ్ముతాడు, ఈయన కొనుక్కుంటాడు. సంతకాలు పెట్టి మనం నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం. వారం లోపల నీ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్బుక్, పహానీ అన్నీ కూడా పోస్టులు నీ ఇంటికి వస్తాయి. ఎక్కడ తెలియదు. వారం లోపల ఇవ్వకపోతే ఎంఆర్ఓ పెనాల్టీ ఇక విడిచిపెట్టేది లేదు. ఇక మా రైతు అనే వ్యక్తి ఎక్కడ కూడా దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, తిరిగేది లేదు. ఇది 100 ఏళ్ళ కోస. వాస్తవానికి గట్టు పంచాయతీలు చాలా ఉన్నాయి ఊళ్ళలో. కొలవడానికి ఏడీ సర్వే ఆఫీస్లో పైసలు కట్టి రావాలి, వాళ్ళొచ్చి కొలవాలి, వాళ్ళ చిన్నాడు రైతు ఉన్నాడు, పక్క పంటలో ఉన్నాడు, ఇవన్నీ సమస్యలు పోవాలి. అందుకే ఇప్పుడు జిల్లా జిల్లాకు డిజిటల్ సర్వే చేపిస్తున్నాం. ఈ డిజిటల్ సర్వేలో ఇక మనం రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ప్రభుత్వమే గ్రామ గ్రామానికి అధికారులను పోలిస్తుంది, డిజిటల్ సర్వే చేస్తారు, గెట్టు పెడతారు, నీది నీకు పాస్బుక్ తయారు చేసి నీ చేతిలో పెట్టి ఆ గ్రామం అయిపోయినాక పక్క ఉత్తుపోతారు. ఇక ఈ ఊరు ఆ ఊరు ఈ రైతు ఆ రైతు లేదు, మొత్తం తెలంగాణ అంతా కూడా డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా మన తెలంగాణను మార్చుకోబోతుంది.